డీడీ యాదిరి ప్రేక్షకులందరికీ నమస్తే. అయితే ప్రతిరోజు షోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉంటారు మనకి. సో ఈ స్పెషల్ గెస్ట్ గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకుంటాం, డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి, డిఫరెంట్ ప్రొఫెషన్స్ నుంచి, యూనో కదా. సో ఈరోజు కూడా ఒక గెస్ట్ ఉన్నారు. ఈ గెస్ట్ స్పెషాలిటీ ఏంటంటే, ఇగో నాకు ఎటువంటి పదవి అవసరం లేదు, నాకు ఎటువంటి స్థానం అవసరం లేదు, నాకు నేను ఎదగగలుగుతా అని చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న ఒక వ్యక్తి. ఆవిడే శైలజ గారు, సహజ ఫౌండేషన్ చైర్మన్ ఆవిడ. మరి ఇంతకీ ఈ ఫౌండేషన్ ఏంది, అసలు ఆవిడ ఏం చేస్తారు చెప్తా, అన్నీ మాట్లాడదాం. నమస్తే అండి, బాగున్నారా? సహజ ఫౌండేషన్ చాలా సహజంగా ఉంది పేరు, చాలా బాగుంది పేరు. నేనైతే చాలా తొందరగా అట్రాక్ట్ అయ్యాను ఇట్లా విండాంకి కదా. సో అలాంటి పేరు ఎందుకు పెట్టారు, అసలు ఆ పేరు పెట్టి ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేయాలి అని ఎందుకు అనిపించింది? ఈ పేరు వెనుక రెండు రీజన్స్ ఉన్నాయి. ఏమంటే, ఒకటి సంధ్య అని నా ఫ్రెండ్ ఉండేది, అంటే యాక్చువల్లీ షీఈ్ నాట్ టు మై ఏజ్, షీఈ్ యంగర్ టు మీ. తను ఒక ఎలా అంటే ఒక బబ్లీ గర్ల్ అనమాట. బీఈడి చేసి టీచర్ జాబ్ చేస్తూ మ్యారేజ్ అయ్యాక 1 ఇయర్కే షీ కమిటెడ్ సూసైడ్. సో తను నా లైఫ్లో నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే షీస్ ఏ రోల్ మోడల్ టు మీ, చిన్నదైనా కూడా. సో నేను తన జ్ఞాపకంగా సంధ్యలో నా పేరులో శైలజలోజ సహజ. రెండో కారణం ఏంటి అంటే, న్యాచురల్లీ మనలో ఇచ్చే గుణం ఉంటుంది. సో అలాగా ఆలోచించి సహజంగా మనలోంచి రావాలి. వండర్ఫుల్. ఎన్ని విధాలుగా ఆలోచిస్తే ఈ పేరు వచ్చిందండి మీకు నిజంగా. బట్ మంచి ఫౌండేషన్. అండ్ ఐఎమ్ సారీ ఫర్ యువర్ ఫ్రెండ్, ఆ విషయాన్ని గుర్తు చేసినందుకు ఐఎమ్ సో సారీ. బట్ యా, అక్కడి నుంచి ఈ ఆలోచన పుట్టిందన్నారు మీరు. అంటే పెళ్ళైన తర్వాత 1 ఇయర్కి అక్కడ సూసైడ్ జరిగింది అంటే ఈ ఫౌండేషన్ సంథింగ్ సమ్వేర్ రిలేటెడ్ టు ఓన్లీ లేడీస్. రైట్, యూఆర్ రైట్. వండర్ఫుల్. సో మరి ఇంతకి దేనికోసం ఈ ఫౌండేషన్? జనరలీ ఆడపిల్లలు అంటే మా జనరేషన్ నుంచి ఒక బాధ్యత, లేకపోతే ఒక పెళ్ళి, వీళ్ళకి చాలు, వీళ్ళని చదివిస్తే ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది, ఇలా ఉండేది ఆలోచన. సో ఈ మారుతున్న సమాజానికి మన వంతుగా ఏమి హెల్ప్ అందించగలం. తర్వాత వాళ్ళలోంచి కొన్నిసార్లు పేరెంట్స్కి కూడా చెప్పుకోలేని ట్రబుల్స్ చాలా ఉంటాయి. డెఫినెట్లీ. దీని వెనకాల అందుకే ఒక అర్హత కావాలి. ఆ అర్హత కావాలి అని కోఆపరేషన్ ఆఫ్ మై టోటల్ ఫ్యామిలీ అనుకోండి, సైకాలజీ చేసి తర్వాత ఫ్యామిలీ కౌన్సిలింగ్ కోర్స్ చేసి గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ కోర్సు, తర్వాత వచ్చేసి మన నల్సార్ యూనివర్సిటీ నుంచి ఒక మీడియేషన్ కోర్సు, ఇవన్నీ చేసుకుంటూ ఒక 14 ఏళ్ళ జర్నీ ఓన్లీ చదువు. ఓ మై గాడ్, 14 ఏళ్ళు ఇదే చదువుకుంటూ ఉన్నారు మీరు? అంటే వీటన్నిటి మధ్యలో ఏంటంటే పిల్లల పెళ్ళిళ్ళు, అత్తయ్య గారు, మావయ్య గారు, తర్వాత వాళ్ళ 4 గ్రాండ్ చిల్డ్రన్. ఓ మై గాడ్, అసలు మిమ్మల్ని చూస్తే గ్రాండ్ చిల్డ్రన్ ఉన్నట్టు అనిపించట్లేదు అసలు. సో వీటన్నిటి మధ్యలోంచి ఆ డిగ్రీ అనేది ఉంటే ఇప్పుడు మన ఇంట్లో అమ్మ మాట్లాడతారు, అమ్మమ్మ మాట్లాడతారు, మన వరకే అది. మన 4 వెళ్ళి సాయం చేయాలి అంటే దెర్ షుడ్ బి సమ్ ఆథెంటిక్, మనకు ఒక సర్టిఫికేట్ కావాలి. ట్రూ. సో ఆ సర్టిఫికేట్స్ ఎట్లా? ఈ ప్రస్థానం అన్నమాట చదవడం. అండ్ సైకాలజీ మాత్రమే చూస్ చేసుకోవాలని ఎందుకు అనిపించింది అంటే, ఇప్పుడు ఇలాంటి సేవే కానీ ఒక మంచి మనసుతో ఒక మంచి పని చేద్దాం అనుకున్నప్పుడు మనం చదువుకోవాలి, సంపాదించాలి, మనం ఒక లెవెల్లో ఉండాలి, మన తోటి వాళ్ళనో లేకపోతే మనకన్నా కింది వాళ్ళనో ఇంకొంచెం పై గుంజుకురావాలి. ఇలాంటి ఆలోచనలు జనరల్గా ఉంటాయి మంచి చేయాలన్న ఆలోచన ఉన్న వాళ్ళకి. వేరాస్ ఏదైనా చదువుకోవచ్చు కదా, వై ఓన్లీ సైకాలజీ? ఈ మీ కోర్సులన్నీ కూడా కొంచెం ఫస్ట్ బాధపడి తర్వాత ఆలోచించి చేసినవి అనిపిస్తుంది నాకు. చాలా ఎక్కువ అమ్మ. ఏం చేయగలం ఎవరికైనా సాయం చేయాలి అంటే, ఇప్పుడు మనం ఎదురుకుండా చూస్తున్న విషయాల్లో ఇది బాగాలేదు మా ఇలా కాదు అంటే కూడా నువ్వెవరివి చెప్పడానికి అంటారు. అదే మనం ఒక ఆథెంటిక్, మనకంటూ ఒక
స్పెషలైజేషన్ లాగా ఉంటే సో వీ హ్యావ్ సమ్ వాల్యూ దేర్ టు టాక్ దట్ ఈస్ ద రీజన్ బిహైండ్ అనమాట. సో యాక్చువల్గా అందరూ చదువుకుంటే డిగ్రీలు వస్తాయి, డాక్టరేట్ వస్తుంది, ఏదైనా చేయొచ్చు, పైసలు సంపాదించవచ్చు అన్న ఆలోచనతో ఉంటారు. బట్ మీరు మాత్రం అసలు మాట్లాడడానికే ఒక అధికారం సంపాదించుకోవాలంటే ఫస్ట్ చదువుకోవాలి. చూసినరా చదువుకున్న వాల్యూ ఎలాంటిదో. అందుకే ఇప్పటికీ కూడా కొన్ని చిన్న చిన్న గ్రామాల్లో చదువుకి చాలా దూరంగా ఉన్న పిల్లల్ని కూడా తప్పకుండా కొంచెం లేట్ అయినా ఆలోచించైనా పర్లేదు చదివించండి, తప్పకుండా చదివించండి, అంతేనా? మీరు అన్నమాట చాలా కరెక్ట్. నేను ఇప్పుడు అటువైపే ఫోకస్ చేస్తున్నాను. ఇక్కడ హైదరాబాద్లో స్కూల్స్కి అది వెళ్ళి మనము అడిగినప్పుడు పిల్లలతో మాట్లాడతాను, ఒక వాల్యూ యాడెడ్ ఎడ్యుకేషన్ సెషన్ చేస్తాము. అంటే అది ఎలా ఉంటుంది అంటే మోరల్ సైన్స్ ఉండేది మనకి ఇదివరకు. మరి మీకు కూడా ఉందో లేదో మాకు తెలియదు. మాకు ఉండే మా స్కూల్లో మాత్రం మోరల్ సైన్స్ కంపల్సరీ. మా చిన్నప్పుడు మోరల్ సైన్స్ ఉండేది. ఆ మోరల్ సైన్స్ని రీప్లేస్ చేసి ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఆక్యుపై చేసేసి మాకు కంప్యూటర్ సైన్స్ కూడా ఉండే. యు ఆర్ లక్కీ దెన్. యా, ఐ యామ్ ఎ లక్కీ గర్ల్. సో ఆ మోరల్ సైన్స్ వింటే, లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళతో కథలు వింటూ ఉంటే ఒక ఇమాజినరీ పవర్ కానీ లేకపోతే ఒక క్రియేటివిటీ కానీ లైఫ్లో ఏదైనా పని చేసేటప్పుడు ఇది ఎప్పుడో విని ఉన్నాం, దీని ఎఫెక్ట్ ఏదో ఇది ఉండుంటుంది, ఇలాంటివి చాలా మనకి బ్రెయిన్లో ఇంపాక్ట్ ఉంటుంది. దాని ఏమంటాం, ఇంప్రింట్ అయిపోయి ఉంటాయి చిన్నప్పటి నుంచి. సో ఇప్పుడు వచ్చేసి పిల్లలకి మోరల్ సైన్స్ అనేది లేకపోతే వాల్యూ ఎడ్యుకేషన్ సెషన్ అనేది అసలు లేదు. సో అలా వెళ్ళి పిల్లల్ని కలిసినప్పుడు, ఇక్కడ స్కూల్స్లో కలిసినప్పుడు మాకు సిలబస్ చాలా ఎక్కువ ఉందండి, మీకు మేము వన్ అవర్ టైం కూడా ఇవ్వలేము. ఓ మై గాడ్. మాతో అవ్వదు, మా స్కూల్స్తోనే అవ్వదు. మేము చెప్తున్నామండి బాగానే. ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువగా, ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువ ఉన్నారు ఎక్కువగా ఇలాంటి మాటలు అక్కడ నుంచి వినిపిస్తున్నాయి. సో ఇంతకంటే కూడా మనం చక్కగా అక్కడ రూరల్లో పిల్లలతో ఎందుకు మాట్లాడకూడదు, అసలు వాళ్ళని పలకరిస్తూ ఉంటే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే ఎంత చక్కగా, వాళ్ళకి చాలా భయాలన్నమాట. యాక్చువల్లీ చెప్పాలి అంటే బాల్యం చాలా అందమైనదో లేకపోతే బాల్యం చాలా అమాయకమైనదో అనుకుంటాం, భయంకరమైనదో కూడా తెలియదు ఒక్కొక్కసారి. ఇప్పుడు వాళ్ళ మీద స్ట్రెస్ విపరీతంగా ఉంది, ఏదో పొందలేదనో లేకపోతే ఏదో కోల్పోతున్నామనో లేకపోతే ఇంకేదో కావాలని ఆరాటం, పాపం దే కాంట్ ఎక్స్ప్రెస్. సో అలాంటి పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు నిజంగా చెప్పాలి అంటే డైరెక్ట్ గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ దీంట్లోకి వెళ్ళాము మేము. వెళ్ళి ఇట్లా మేము వీ వాంట్ టు వర్క్ విత్ అని చెప్పి అడగంగానే 2000 స్కూల్స్ లిస్ట్ ఇచ్చేసారు వాళ్ళ ఏకంగా. అయితే ఇప్పుడు 2000 చేయలేమండి, జస్ట్ మాకు ఒక్కటి ఎక్కడన్నా ఇవ్వండి, ఒక మండలంలో అంటే ఒక 6 స్కూల్స్ ఇచ్చారు. డిఈఓ మేడంని కలిసాము యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్, షీ వాజ్ అ వండర్ఫుల్ లేడీ. తర్వాత అక్కడ హెల్ప్ చేయడానికి వాళ్ళు ఆఫీస్ నుంచి కూడా చాలా హెల్ప్ చేశారు. అలాగే స్కూల్స్కి వెళ్తే చాలా అద్భుతమైన అభిమానము. ఈ 1 ఇయర్లో నా దృక్పథం చాలా మారిపోయింది అనమాట, అసలు ఆ స్కూల్కి ఎంటర్ అవ్వడం వల్ల. ఎందుకు పిల్లలే కదా అని మనం అనుకుంటూ ఉంటాం, కానీ పిల్లలు పెద్దల్ని కూడా మార్చేయగలుగుతారు. పిల్లలు, ఈవెన్ పెద్దలు కూడా, టీచర్స్ కూడా వాళ్ళు అదే అంటున్నారు, మేము చాలా బాగా చేస్తున్నామండి. యాక్చువల్లీ వాళ్ళు నాకు వెళ్ళిన తర్వాత, నేను ఇప్పుడైతే నాకు కనబడ్డ ప్రతి వాళ్ళకి వై కాంట్ యూ చేంజ్ యువర్ చైల్డ్ టు గవర్నమెంట్ స్కూల్ అని అడుగుతున్నాను. ఎందుకు అంటే వాళ్ళు చక్కగా బీఈడీ చేసి టీచర్ ట్రైనింగ్ తీసుకుని ఒక నాలెడ్జ్తో ఒక ఫోకస్తో వస్తున్నారు. కొంతకాలం క్రితం బతకలేక బడిపంతులు ఉండేది, సో ఇప్పుడు అలా లేదు. వాళ్ళందరూ కూడా మంచి స్పిరిట్స్ తోటి చాలా బాగా వస్తున్నారు. సో వాళ్ళు అక్కడ అసలు ఎంత బాగా అంటే పిల్లలతోటి, ఎప్పుడు తీసుకుంటారు మీరు మా పిల్లలకి సెషన్ అని అడుగుతున్నారు. వెరీ నైస్. సో మీ సెషన్లో భాగంగా ఎలాంటి విషయాలు పిల్లలకి, అంటే జనరల్గా స్కూళ్ళల్లో గుడ్ మేనర్స్లు అని అది కూడా ఒక క్వశ్చన్, దానికి ఆన్సర్ ఉంటుంది అన్నట్టుగానే పిల్లలకి తెలుస్తుంది ఈ మధ్య. టీచర్లు పెన్ను పేపర్ తీసుకోండి రాయండి, గుడ్ మేనర్స్ అంటే ఏంటి రాయండి అంటే వాళ్ళు రాసిస్తారనమాట. అంటే వాళ్ళకి అది ఒక క్వశ్చన్ ఆన్సరే తప్పితే గుడ్ మేనర్స్ అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్, ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. అంటే ప్రాక్టికల్గా చదువుకోవడం, ప్రాక్టికల్గా ఉండడం అనే దానికి కొంచెం దూరం అయిపోతున్నారు. బట్ వేరాస్ మీరు ఇచ్చే ఆ నాలెడ్జ్లో, మీరు ఇచ్చే ఆ సెషన్స్లో
ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్లీ? ఎగ్జాక్ట్లీ మేము ఇప్పుడు విజువల్స్తో వెళ్తాం పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఎలా అంటే వాళ్ళ థింకింగ్ లెవెల్ తోటే వెళ్తామన్నమాట. ఇప్పుడు జనరలీ ఏమంటారంటే సైకాలజిస్టులు వెళ్తే ఒక మోటివేషనల్ క్లాస్ అంటే లీడర్షిప్ క్వాలిటీస్, లేకపోతే మీరు సాధించగలరు, లేకపోతే ఏంటి మీరు గెలుపొందగలరు, యూ కెన్ డూ ఇట్, యూ కెన్ డూ ఇట్ అని ఒక ఎలా అంటే ఒక ఇన్స్టెంట్ క్యాప్సూల్ లాంటి ఒక ప్రోగ్రామ్ చేసేస్తారు. సో అది ఎలా ఉంటుందంటే చాలా ఉత్తేజకరంగా ఉంటుంది, కానీ ఆ గుమ్మం దాటగానే అది కామ్ డౌన్ అయిపోతుంది. సో మేమేం చేస్తున్నామంటే జస్ట్ ఆ విజువల్స్ తీసుకెళ్తే పిల్లలు ఎప్పుడైనా కూడా మనం చెప్పిన దానికంటే కూడా చూసింది ఇంపాక్ట్ ఉంటుంది. సో ఆ విజువల్స్ తోటి వాళ్ళతోనే ఇది ఏంటి, సపోజ్ వి స్టార్ట్ ద సెషన్ విత్ అసలు ఇవాళ మీరు ఇక్కడ కూర్చున్నారంటే రీజన్ ఎవరు, హూ ఆర్ ద రీజన్ బిహైండ్ యూ, ఇలా స్టార్ట్ చేసి వాళ్ళలో ఏంటంటే అసలు ఆలోచించరు అమ్మా నాన్న అంటే గ్రాంటెడ్ ఏదైనా చేస్తారు. సో కాదు, వాళ్ళు ఏదైనా ఎందుకు చేస్తున్నారు అనే థాట్ నుంచి మొదలుపెట్టి అసలు మీరు ఏం ఆలోచిస్తే ఏమవుతారు. సో యు ఆర్ గివింగ్ దెమ్ అ లీడ్ టు థింక్ అబౌట్ ఎవ్రీథింగ్, ఆఫ్ కోర్స్ ఇన్ దేర్ పర్సెప్షన్స్, అంటే వాళ్ళ పర్సెప్షన్లో వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారు ఒక విషయాన్ని. ఒక్కొక్కరు ఒకలా ఆలోచిస్తారు, నేను ఒక దాన్ని ఒకలా చూస్తా, మీరు అదే దాన్ని ఇంకోలా చూస్తారు. సో వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళ పర్సెప్షన్లో ఒక దాన్ని ఆలోచించే శక్తిని వాళ్ళు సంపాదించుకుంటే ఆటోమేటిక్గా ప్రతి విషయం పైన ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. దెన్ దే వాళ్ళ సొంతగా వాళ్ళు దాన్ని డెవలప్ చేసుకొని మంచి ఏది చెడేది తెలుసుకునే అవకాశం ఉంటుంది అనేది మీరు చెప్తున్నారు. ఇప్పుడు టీచర్స్ అంటారు, మేము కూడా చెప్తామండి చాలా విషయాలు అంటారు. టీచర్ కూర్చోపెట్టి పాఠంలాగా చెప్పిన దానికంటేను ఒక ఇంటరాక్టివ్ సెషన్ లాగా వండర్ఫుల్. మీరైతే ఏం చెప్తారు, మీకు ఇలాంటివి ఉన్నాయా ప్రాబ్లమ్స్? ఎక్కువ వెళ్ళినప్పుడమ్మా మీరు ఇందాక ఒక మాట అన్నారు ఆడపిల్లలు. డెఫినెట్లీ మీరు ఇప్పుడు ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్, ఐ లైక్ దిస్, ఎందుకంటే చాలామంది ఆడవాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది, చిన్నపిల్లలు ఏం చెప్తున్నారు అనే విషయం నాకు తెలుసుకోవాలన్న ఒక ఆత్రుత నా లోపల ఉంది. డెఫినెట్లీ మీకు కూడా ఉంటుంది. సో ఇందుకోసమైనా మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. లెట్ మీ టేక్ అ షార్ట్ బ్రేక్, ఇప్పుడు ఇట్లా వచ్చేస్తాం, వెయిట్ చేయండి, మంచి విషయం మాట్లాడుకుందాం. వండర్ఫుల్, వెల్కమ్ బ్యాక్. సో మరి ఇంతసేపు మేము మాట్లాడుకుంటున్నట్టుగా ఇప్పుడు ఇందాక మేము ఆపేసిన ఇంట్రెస్టింగ్ టాపిక్లోకి వెళ్తున్నాం. మీరు సెషన్స్కి వెళ్ళినప్పుడు చాలామంది ఆడపిల్లలు చాలా విషయాలు మీతో మాట్లాడుతూ ఉంటారు, ఇంతకు ఏం మాట్లాడుతుంటారు? చాలా కామన్ అమ్మా, ప్యూబర్టీ ఏజ్. ఇట్స్ అ వెరీ కన్ఫ్యూజన్ ఏజ్ నిజంగా చెప్పాలంటే. అదేను మన వాళ్ళు అక్కడికి శానిటరీ నాప్కిన్స్ కూడా విష్ పర్సన్ పెట్టారు, ఎక్కువ పెద్దగా మాట్లాడద్దు. సో కానీ కాదు, మాట్లాడాలి డెఫినెట్లీ. ఇప్పుడు మా అప్పుడున్న పరిస్థితులు వేరు, కాలం పరిస్థితులు వేరు, వాళ్ళ నమ్మకాలు వేరు. ఇప్పుడు పిల్లలకి మీరు అన్న మాట చాలా కరెక్ట్, ఆ ఏజ్ చాలా కన్ఫ్యూజింగ్ ఏజ్. ఎందుకంటే బయట ప్రపంచం చాలా మారిపోయింది, కానీ ఇంట్లో పెద్దవాళ్ళు ఏంటంటే అవే నమ్మకాల మీద స్టాండ్ అయ్యి ఉన్నారు. జనరలీ ఒక సెషన్లో ఒక 80 మంది పిల్లలు కూర్చున్నారనుకోండి, అమ్మ ఇంతకుముందు ఈ విషయం పేరెంట్స్ ఎవరైనా మాట్లాడారా, మీ అమ్మలు మీతో మాట్లాడారు? హార్డ్లీ ఒక చెయ్యి రెండు చేతులు లెగుస్తాయి. సో ఇంట్లో మాట్లాడుకోవాలి. పిల్లలు అంటారు మీరు ఇన్ని చెప్పారు కదా. యాక్చువల్లీ నేను ఇప్పుడు ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాను అంటే నేను అమ్మమ్మని అనుకోండి అని చెప్తున్నాను. ఎందుకు అంటే దే కమ్ టు మీ
ఒక ఫ్రీ మైండ్ సెట్తో వస్తారు. వాళ్ళకి ఆ చిన్న మనం ఇచ్చామంటే లీడ్, సో మాకు ఇంట్లో ఎవరు చెప్పరు, మాకు చాలా డౌట్స్ ఉన్నాయి అని. అసలు సెషన్ అయిపోయిన తర్వాత ఒక గంట అలా, సెషన్ కంటే ఎక్కువ టైం పట్టుకుని ఉంటున్నారు వాళ్ళందరూ. ఏంటి అంటే మాట్లాడండి, మీరు ఇంట్లో ఇప్పుడు మేము చెప్తే వినరు కదా ఇంట్లో అంటారు. కాదు, మీరు విన్నవి అట్లీస్ట్ మీరు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత మీరు ఆచరించండి. ఇప్పుడు అమ్మ నాన్న మాట వినండి, దీన్ని క్లబ్ చేసుకోండి రెండింటిని. సో ఇప్పుడు అమ్మలు చదువుకున్నారో చదువుకోలేదో, వాళ్ళకి థాట్ రైటో రాంగో, మాట్లాడచ్చో మాట్లాడకూడదు, సో మీకు తెలిసింది కాబట్టి యూ స్టార్ట్ ఎడ్యుకేటింగ్ దెమ్. మీరు వెళ్ళి ఇంటరాక్ట్ అవ్వండి. ఇంటరాక్ట్ అయ్యేటప్పటికి వాళ్ళ నుంచి వస్తాయి, మీ నుంచి కొత్త విషయాలు లోపలికి వెళ్తాయి అని చెప్పి చెప్తున్నాం అనమాట. ట్రూ. అంటే చాలామంది తల్లిదండ్రులు ఇక్కడ ప్రాబ్లం, ఈ పర్టిక్యులర్గా ఈ విషయం దగ్గర మాత్రం తల్లిదండ్రులతోనే నాకు తెలిసినంత వరకు 80-90% ప్రాబ్లం ఉంది. బికాజ్ దే డోంట్ టాక్, దే డోంట్ ఎంకరేజ్ చిల్డ్రన్ టు టాక్, రైట్? ఎందుకంటే నోర్మై పోయి చదువుకోపో, నోర్మై పోయి చదువుకోపో, ఇది రొటీన్ డైలాగ్. ఈ డైలాగ్ని మానేసి ఒక్కసారి ప్రేమగా దగ్గర తీసుకొని అన్ని, నువ్వు ఏదైనా నాతో మాట్లాడచ్చు భూమి పైన, నువ్వు ఏది ఎవరితో మాట్లాడలేవు నాతోనే మాట్లాడచ్చు అని ఒక తల్లి దగ్గర తీసుకొని అడిగితే ఇన్ని విషయాలు తెలుస్తాయి పిల్లల దగ్గర. రైట్. యాక్చువల్లీ ఇది చాలా 100% అయిన విషయం రమ్య. ఎందుకు అంటే నేను చెప్పాను కదా స్టార్టింగ్లో నా ఫ్రెండ్ అని, సో అక్కడి నుంచి నా దృక్పథం చాలా మారిపోయింది. నా పిల్లలు చిన్నవాళ్ళే. ఇంతకీ మీ ఫ్రెండ్ ఎందుకు అప్పుడు మ్యారిటల్ అమ్మ, మ్యారిటల్, ఓకే, సో లెట్ అస్ నాట్ గో డీప్ ఇన్ టు దట్. అయితే నాకిద్దరు గర్ల్ చిల్డ్రనే, సో అప్పుడు వెంటనే నేను తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే మీరన్న పాయింటే, ఇప్పుడు అదర్ దాన్ దట్ ఎవ్వరూ హెల్ప్ చేయలేరు అమ్మా నాన్న తప్ప. అంటే ప్రతిదీ ఎవరో చూసి ఎక్కడో చెప్పా కంటే కూడా ఫస్ట్ మనమే మన పేరెంట్స్ తోటి పిల్లలతోటి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్తో ఉంటే ఎవరో వచ్చి ఇలా జరిగింది అనే కంటే కూడా నాకు తెలుసు అని మనం తల్లిదండ్రులుగా అన్నది కాన్ఫిడెన్స్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ తల్లిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఒకవేళ బిడ్డ ఆల్రెడీ ముందే చెప్పి పెడితే అన్ని విషయాలు, ఎవరైనా బయట వాళ్ళు వచ్చి ఇట్లా చేసింది తెలుసా మీ పాప అని అంటే నాకు తెలుసులేపో అనే ఒక ప్రౌడ్నెస్, అది ఒకవేళ మంచి పని చేయని చెడ పని చేయని చేయరాని పని చేయని పాపం తెలియక చేసింది అని తన తనే లోపల చెప్పేసుకొని బయట వాళ్ళకి మాత్రం నాకు తెలుసులేపో నాకు ఆమెకి సంబంధించింది మేము చూసుకుంటాం నా పిల్ల నేను అన్న ఒక కాన్వర్జేషన్ జరుగుతుంది. సో ఇది జరగడం వల్ల మళ్ళీ ర్యాపో పెరుగుతుంది ఇక్కడ తల్లి బిడ్డలకి ఇద్దరికి. సో ఇది చాలా ఇంపార్టెంట్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. చాలామంది తల్లులు ఇప్పటికీ పిల్లలతో మాట్లాడడానికే చాలా చాలా వెనకకు పడిపోయి ఉంటున్నారు. ఎందుకు? ఆలోచించండి, అన్ని విషయాలు మాట్లాడండి. మీ పేగుతో మీరు మాట్లాడకపోతే రేపు పెళ్ళి చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఏది మాట్లాడలేరు ఇంకా, అది అంతే అంటారా? అంతే. ట్రూ. అండ్ మరి మీరు మాట్లాడుతున్నారు వాళ్ళ తల్లులు, మీ ఆ పిల్లలతో అందరు పిల్లలు మీరు ఎవరైతే కలిసినారో వాళ్ళందరితో మీరు మాట్లాడుతున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఎంతవరకు మాట్లాడుతున్నారు అని అంటున్నారు? నేను అడుగుతున్నానమ్మా ప్రతి చోట, పిల్లలకి కాదండి పేరెంట్స్కి కావాలి సెషన్స్ అని. ట్రూ. ఎందుకంటే పేరెంటింగ్ స్టైల్ మారిపోయింది చాలా. ఎందుకు అంటే ఉమ్మడి కుటుంబాలు వెళ్ళిపోయాయి, ఇండివిజువల్ ఫ్యామిలీస్ వచ్చేసాయి. ఇండివిజువల్ ఫ్యామిలీస్లో ఏమవుతుంది అంటే అందులో ఈ రీసెంట్లో, మరి నేను ఒక 15 ఏళ్ల క్రితంది కూడా చెప్పట్లేదు, ఒక 6-7 ఇయర్స్ ఈ పేరెంటింగ్ స్టైల్ ఇంకా మారిపోయింది. ఎలా అంటే వాళ్ళిద్దరే చెప్తారు, వాళ్ళిద్దరే ఎడ్యుకేట్ చేస్తారు, వాళ్ళిద్దరే ఒకవేళ జాబ్స్ అనుకోండి దే కీప్ ఆన్ రన్నింగ్ ఆన్ దర్ టోస్. సో వాళ్ళు టైం ఇవ్వలేరు పిల్లలకి, ఈ ఇవ్వలేని దాంట్లో చాలా కోల్పోతున్నారు. అంటే వస్తుపరంగా ఇవ్వగలుగుతున్నారు, ఎందుకంటే పిల్లల కోసమే కదండి మేము ఈ పరుగు పెట్టేది అంటారు, వాళ్ళని ఒక స్టేటస్లో నిలబెట్టడానికే కదా అంటారు. సో ఇక్కడ మారాలి కొంచెం, మీరన్న టైం ఇవ్వాలి. ఎందుకంటే పిల్లలకి లాట్ ఆఫ్ హగ్స్ మార్నింగ్, ఈవినింగ్, నైట్, తర్వాత హౌ ఈజ్ యువర్ డే అని అడగడం సాయంత్రం. ఇప్పుడు మనం రూరల్ ఏరియా గురించి మాట్లాడుతున్నాం, పాప నిజంగా వాళ్ళు కష్టపడితే రెక్కాడితే కానీ డొక్కాడదు అంటాం, అలాంటి పిల్లల్ని చూస్తున్నాం అక్కడ మనం. సో వాళ్ళకి ఈ సపోర్ట్ దొరకదు, అసలు దొరకదు. ఎందుకంటే కొన్ని చోట్ల వెళ్ళినప్పుడమ్మా
పాపం పిల్లలు వంట చేసి పెట్టి అమ్మమ్మలకి నాయనమ్మలకి, ఎందుకంటే పేరెంట్స్ ఇక్కడికి వలసి వచ్చేస్తున్నారు, సో ఆ పిల్లలు వాళ్ళే తల్లి అయ్యి వండి పెట్టి స్కూల్కి వస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూస్తుంటే నిజంగా చాలా, అదొక బాధ అనుకోండి, లేకపోతే ఒక ఆనందం కూడా అనిపిస్తుంది. బాధ్యత కూడా తీసుకుంటున్నారు వాళ్ళు, కానీ వాళ్ళల్లో ఉండే సందేహాలు మాత్రం కొన్ని మిగిలిపోతూనే ఉంటాయి. ఈ మెన్స్ట్రువల్ హైజీన్ అని కానీ, లేకపోతే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కానీ, ఇంకా ఇంకా మోర్ ఓవర్ మేము ఇంటీరియర్ స్కూల్స్కి వెళ్తున్నప్పుడు చాలా టీనేజ్ లవ్ స్టోరీస్, వాళ్ళు ఇలా డైరెక్ట్గా వచ్చి అడిగేశారు కూడా పిల్లలు, లవ్ అంటే చెప్పండి అని. సో వాళ్ళకి ఏంటంటే అది మన సినిమా భాషలో ఆ లవ్ అనే దాన్ని ఒక పెద్ద ఎక్కడో కూర్చోబెట్టారు దాన్ని. అది ఎంత ఎలాంటి వాళ్ళతో అయినా ప్రేమ ఉంటుంది అనేది తెలియజేయట్లేదు ఈ పిల్లలకి. వచ్చేసి మనం రూట్స్లోంచి అనమాట అవన్నీ చెప్పుకుని రావాల్సి వస్తుంది. ట్రూ. సో ప్రేమ అనేది అన్నీ అందరి దగ్గర నుంచి మనకు దొరుకుతుంది, ఒక ఫ్యామిలీ నుంచి దొరుకుతుంది, తల్లి నుంచి, తండ్రి నుంచి, అన్న నుంచి, తమ్ముడి నుంచి, ప్రతి ఒక్కళ్ళ నుంచి, ఆఖరికి సమాజం నుంచి కూడా మనకి ప్రేమ లభిస్తుంది. ఇప్పుడు మీరు ప్రేమిస్తున్నారు కాబట్టి ఒక ఫౌండేషన్ స్థాపించుకున్నారు. సో ఎస్, ఇలాంటి ప్రేమ గురించి తెలిస్తే మీరు అన్నట్టుగా సినిమాల్లో జయించే ప్రేమలు చాలా చిన్నగా అనిపిస్తాయి. చిన్న ఏజ్లో అవి పెద్దగా అనిపించడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ చుట్టుపక్కల నడుస్తున్న ప్రేమ వాళ్ళకి తెలియకపోవడం. వండర్ఫుల్. నిజంగా మరి దీనికి కూడా మీ సెషన్స్ తీసుకుంటున్నారు? అదేనండి. ఇప్పుడు ఏంటంటే ఈ పాయింట్ ఒకటి ఉంది చూసారా, ఈ బేసిక్. ఇప్పుడు మనం అంటాం ఫౌండేషన్ బాగుంటేనే బిల్డింగ్ బాగుంటుంది. చిన్నప్పుడు ఆ పడ్డ బ్రెయిన్లో పడ్డ థాట్స్ ఏవైతే ఉంటాయో అవే పెరిగి పెద్దపోతాయి. సో ఆ థాట్స్ సరిగ్గా వెయ్యాలి అని చెప్పి, ఎంతమంది దగ్గరికి మనం రీచ్ అవ్వగలమో మనకు తెలియదు, కానీ రీచ్ అవ్వాలని మాత్రం కోరిక. ఏంటి అంటే ఆ టీనేజ్లో అడుగు పెడుతూ ఉన్నప్పుడు వాళ్ళు మనం కనుక మాట్లాడితే, కొంతమంది అన్నారు నాతో, ఒకసారి వెళ్ళి సెషన్ తీసుకుని వచ్చేస్తే మారిపోతారా? డూ యూ థింక్ దట్ ఇఫ్ యూ త్రో సమ్ వర్డ్స్ ఆన్ దెమ్ యూ నీడ్ నాట్ హ్యావ్ ఎనీ రెస్పాన్సిబిలిటీ, కాన్స్టెంట్గా వాళ్ళని వాచ్ చేయలేరా అంటే, కొన్నిసార్లు అమ్మ ఒక చిన్న మాట చాలా పెద్ద జీవితాలకి ఆధారం అయిపోతుంది. మనమేమి వెళ్ళి ఎవ్రీడే ఎవరిని మనం కూర్చుని మాట్లాడుతూ ఉండలేము. సో మనం మాట్లాడేది ఎంత లోతుగా ఇంపాక్ట్గా వాళ్ళ మీద పనిచేస్తుంది, ఎంత బాగా చెప్పగలం, సో వాళ్ళల్లోంచే తీసుకుంటామన్నమాట. మీరే మాట్లాడండి, మీరు ఎలా ఉంటే మీకు బాగుందనిపించింది, ఇలాంటివి మాట్లాడుతున్నప్పుడు దే కెన్ అండర్స్టాండ్. ఇప్పుడు టీనేజ్ లవ్ లవ్ అన్నారనుకోండి, ఇప్పుడు అవసరమా మీకు, ఎలా ఆలోచిస్తారు మీరు ఈ సిచ్యువేషన్లో ఉంటే ఎలాంటి థాట్స్తో బయటకు వస్తారు అనేసరికి ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడడం అయ్యేసరికి వాళ్ళలో ఒక చేంజ్ వస్తుంది. డెఫినెట్లీ వస్తుంది, ఎందుకంటే మీరు వాళ్ళతో మాట్లాడిస్తున్నారు కాబట్టి వాళ్ళలో ఆలోచన పుడుతుంది. మనమే మాట్లాడే కూసో, మాట్లాడకు, సైలెంట్ ఉండు, నేను చెప్తా విను అంటే కష్టం. వాళ్ళు అసలు వినిపించుకునే సిచ్యువేషన్లో ఉండరు. ట్రూ. మరి వాళ్ళల్లోని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం అనేది మన చేతిలో లేదు, వాళ్ళంతా వాళ్ళే సాల్వ్ చేసుకోవాలి. బట్ వాళ్ళకి శక్తినిచ్చే ప్రయత్నం మాత్రం మనం చెయ్యాలి. మంచి యూనో ఒక బాధ్యతని, సమాజానికి ఉన్న బాధ్యతే కానీ తల్లిదండ్రులకు ఉన్న బాధ్యతనే కానీ మీరు చాలా బాగా గుర్తు చేస్తున్నారు. ఇది మాత్రం నాకు యూనో ఇట్స్ అ వండర్ఫుల్ థాట్ ప్రాసెస్. మీది చాలా మంచి థాట్ ప్రాసెస్ నిజంగా. మరి నాకు నిజంగా మీరు ఇందాక అన్నట్టుగా అనిపిస్తుంది ఏంటంటే, పిల్లలకు ఇవ్వాల్సిన సెషన్స్ కాదు, ముఖ్యంగా తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన సెషన్స్ ఆర్ ఇంపార్టెంట్. మరి అలాంటివి ఏమైనా చేయబోతున్నారా? అడుగుతున్నాం నాన్న, చేస్తున్నాము. కాకపోతే ఏంటి అంటే పేరెంట్స్కి ఎలా ఉంటుందంటే మేము రైటే అనిపిస్తూ ఉంటుంది. ఎస్. అందులో కొంతమంది మనకు తెలుసు పేరెంటింగ్ స్టైల్స్ ఎలా ఉంటాయంటే, మేము పొందలేనిది ఏదో వాళ్ళకి ఇవ్వాలి అని. ఆ ఇవ్వడంలో ఎక్కడిదాకా ఇస్తున్నాము, తర్వాత ఏదైనా ఒక మాట చెప్పాము మనము అంటే యాజ్ ఏ మదర్ ఆర్ ఫాదర్, ఇది చేయొద్దు, ఇది ఇవ్వను అన్నారనుకోండి, యు హ్యావ్ టు స్టిక్ ఆన్ దట్ వర్డ్. ట్రూ. అదేంటి అంటే ఓకే ఇది ఇవ్వరు వాళ్ళు, తెలిసిపోవాలి, తెలియాలి. నో అనే పదం చెప్పట్లేదు ఎవరు పిల్లలకి. ఎవ్రీథింగ్ గ్రాంటెడ్. ఆ నో అనే పదం వినకపోవడం వల్ల ఈరోజు యాసిడ్ దాడులు కానీ ఇలాంటివన్నీ, ఎందుకు అంటే వాడికి
అసలు మా అమ్మ నాన్నే నన్ను చెప్పలేదు, నాకు చెప్పలేదు. అలాంటిది బయటకు వస్తే నన్ను ప్రేమించమంటే అది నో అన్నది, దానిపైన యాసిడ్ పోసేద్దాం. ఏంది చిల్లర ఆలోచనలు? ఎక్కడ అంటే ప్రతిదీ మనం ఏం చేస్తామంటే పిల్లలు తప్పు చేస్తున్నారు అంటాం. ఆ పిల్లలు తప్పు చేయడానికి వెనక ఎవరున్నారు అని ఆలోచించం మనం. అది ఎక్కడ పడుతుంది బీజం అని ఆలోచించం మనం. సో మేము మాకు సైకాలజీలో చెప్తూ ఉంటారు, ఎవరైనా పిల్లలు ప్రాబ్లంతో వచ్చారు అంటే ఫస్ట్ అడ్మిట్ ద చైల్డ్, ట్రీట్ ద పేరెంట్స్ అంటారు. సో అక్కడ ఏమవుతుందంటే పేరెంట్స్కి ఈగో హర్ట్ అయిపోతుంది, అప్సెట్ అయిపోతారు, వాళ్ళతో ఎక్కువ సెషన్స్ చేయాల్సి ఉంటుంది. పర్సనల్ కౌన్సిలింగ్, మీరు వేలెత్తి చూపిస్తారా, మేము అన్నీ అందిస్తుంటే పిల్లలకి, వాడు బేసిక్గా మా పిల్లలకి ఏం చేయాలో మాకు తెలుసు, ఇలాంటివి ఎక్కువగా మనం వింటూ ఉంటాం. బట్ వేరస్ ఇది మనకు మంచి డయాస్. ఇప్పుడు మీరు కూర్చున్నది మంచి డయాస్ డెఫినెట్లీ. ఎవరిని పాయింట్అవుట్ చేయకుండా ప్రతి తల్లి తండ్రి చూడవలసిందిగా మా విన్నపము. మళ్ళీ మళ్ళీ ఇది ప్లే చేసి మరీ మేము చూపిస్తాం, మీరు ఒకవేళ చూడకపోతే టార్చర్ పెట్టేస్తాం ఏమనుకుంటున్నారో. మంచి సమాజం కోసం మనం అందరం కలిసి కష్టపడాలి. సో మీరు కష్టపడుతున్నట్టుగానే దాంట్లో ఏదో ఉడత సాయం మేము చేస్తాం అనమాట. అంటే ఇది కష్టం అని కాదు నాన్న, యాక్చువల్లీ ఇష్టంగానే చేస్తున్నాను. ఇష్టంగా చేస్తున్నా కష్టం నిజంగానే, ఎందుకంటే వాళ్ళు అదే అడుగుతున్నారు. నిన్న ఎవరో మాట్లాడినప్పుడు ఒక టీచర్ ఇక్కడ దాకా రాగలరా మేడం అన్నారు. నేను చెప్పాను ఏం పర్లేదండి, వస్తాం, నాకు సపోర్టివ్గా మా హస్బెండ్ వస్తారు, లేకపోతే ఐ కమ్ ఆన్ మై ఓన్ డ్రైవ్, అలా అయినా వస్తాను నేను. నాకు అవకాశం వాళ్ళు టైం ఇవ్వాలే కానీ ఐ లవ్ టు ఇంటరాక్ట్ విత్ చిల్డ్రన్ అని చెప్తున్నాను అన్నమాట. అందుకోసం మీరు ఇంత యూత్ఫుల్ ఆలోచనతో మీ యూనో నాకు ఇప్పటికీ ఇంకా నేను నమ్మలేనిది ఏంది అని అంటే మీరు అమ్మమ్మ నానమ్మ ఆల్రెడీ అయిపోయినరు అన్నది. అండ్ ఇందాక విషయానికి వచ్చేస్తే ముఖ్యంగా ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు చూస్తూ ఉంటారు వాళ్ళందరి కోసం, ఒక్కసారి మీరు చెప్పండి. ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులకి ఇప్పుడు మీరు అన్నట్టుగా పిల్లలకి నో చెప్పే పదం కంపల్సరీ ఇంపార్టెంట్, చాలా కంపల్సరీగా కొన్ని విషయాల్లో నో అంటే నో అంతే, మళ్ళీ నో ఎస్ నో ఎస్ అంటే పిల్లలకు కూడా అదే ఆలోచనలు వచ్చేస్తుంటాయి. ఏం కాదు ఒకసారి నో అని చెప్పి తర్వాత ఇస్తారులే అన్న ఆలోచన వాళ్ళలో పుట్టొద్దు. కాబట్టి ఇది ఒక క్లారిటీ వచ్చింది, ఇఫ్ యు సే నో ఇట్స్ జస్ట్ నో అంతే. ఒక్కసారి కాదు కుదరదు నేను ఇవ్వను ఇది నువ్వు వాడొద్దు ఇది నువ్వు తీసుకోవద్దు ఇది నువ్వు చూడొద్దు కథ ఓవర్ డన్. సో ఇలాంటి విషయాల్లో కొన్ని డౌట్స్ తల్లిదండ్రులకు కూడా ఉన్నాయి. పాపం వీళ్ళు కూడా అలాంటి బాల్యం నుంచే రావడం వల్ల ఆ కన్ఫ్యూజన్ ఉందో మరి ఎందుకు ఆ గ్యాప్ వచ్చేసిందో తెలియదు. బట్ ఎస్ తల్లిదండ్రులకు కూడా చాలా డౌట్లు ఉన్నాయి. ఒకటి ఈ పాయింట్ అయితే ఇంకా ఎలాంటి పాయింట్స్ని మేజర్గా ఒక 5-6 పాయింట్స్ తీసుకుంటే ఏం చెప్పొచ్చు, ఎక్కడ పిల్లల్ని అవాయిడ్ చేయాలి, ఎక్కడ పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి? ఇప్పుడు ఈ నో అనే పదాన్నే ఒకసారి మళ్ళీ చెప్తాం. నో చెప్పినప్పుడు ఓన్లీ నో కాదు, రీజన్తో చెప్పాలి, లాజిక్ యూజ్ చేయాలి. ఇది ఇది చేస్తే ఏమవుతుంది అంటే ఇప్పుడు నిప్పే ఉంది, మనమే చెప్తాం కాలుతుంది 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 అని చెప్తాం. సో వాడి బ్రెయిన్లో కాలుతుంది వేడి వాళ్ళకి. యాక్చువల్గా పిల్లలకి మన నానుడిలోనే ఉంది కదా, మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. వీళ్ళని దాటిన తర్వాతే అమ్మని దాటిన తర్వాతే నాన్న, నాన్నని దాటిన తర్వాతే టీచర్. సో బేసిక్గా అమ్మ తను ముందు. యాక్చువల్లీ ఏంటంటే నేను మళ్ళీ మీరు అడిగిన దాని నుంచి పక్కకు వెళ్తున్నాను అనుకోకండి, ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ థింగ్. మనము కోట్ చేసినప్పుడు ఒక అభిమన్యుణ్ణి ఒక ప్రహ్లాదుణ్ణి కోట్ చేస్తూ ఉంటాం. ఎందుకు అంటే అమ్మ కడుపులో నుంచే పిల్లలు ఈ ఎమోషన్స్ అన్నీ తీసుకుంటారు. మళ్ళీ ఇక్కడ ఇలా వెనక్కి వెళ్ళిపోతే ఏమవుతుంది అంటే ఆ ప్రెగ్నెన్సీగా ఉన్న అమ్మాయికి ఫ్యామిలీ ఎంత సపోర్ట్ ఇస్తుంది, ఆ లోపల బేబీకి ఎలాంటి వైబ్రేషన్స్ వెళ్తున్నాయి ఈ అమ్మాయి ద్వారా, ఇంత కీన్ అన్నమాట ఈ విషయం. సో వాడు పిల్లాడు పిల్ల పుట్టేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళని నేను నాకు ఇష్టమైనట్టు పెంచుతాను అనడానికి దెర్ ఇస్ నో ఛాన్స్. వాళ్ళు అక్కడి నుంచే వాళ్ళలో ఆ ఎమోషన్స్ అన్నీ ఇంపాక్ట్ చూపిస్తాయి. సో ఎలా అంటే పేరెంటింగ్ అంటే అలా వెళ్ళిపోయిన కొద్ది అనమాట. పాత రోజుల్లో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు ఫ్యామిలీలో ఈ జాగ్రత్తలు ఉండేవి, లేకపోతే ఇది వినమ్మా నువ్వు మనసు ఆహ్లాదంగా పెట్టుకోమ్మా రెస్ట్ తీసుకో ఇట్లాంటివన్నీ ఉండేవి. ఇప్పుడు వీళ్ళే రెష్ అప్ అయిపోతున్నారు, హరి అయిపోతున్నారు, ప్రెషర్ అయిపోతున్నారు. సో పిల్లలు కూడా అంతే ప్రెషరు అంతే రావడమే వాళ్ళు భూమి మీదకి. వచ్చిన దగ్గర నుంచి కూడా మా పిల్లలు ఫాస్ట్,
మా వాడిలా స్క్రీన్ ఇలా అన్నాడు, పాకుతుంటేనే 6th మంత్లో స్క్రీన్ రోల్ చేశాడు, టెక్నాలజీ వాడికి వచ్చేసింది అంటే. కానీ ఆ టెక్నాలజీ తోటి అమ్మలు పోటీ పడలేకపోతున్నారు. వాళ్ళ చిన్న బ్రెయిన్స్ చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటాయి. అసలు వాట్ యునో, మీరు ఆ రెండింటిని డిఫరెన్షియేట్ చేస్తున్నారు చూసారా, అది అద్భుతమైనవి. బాగా అర్థం చేసుకుంటారు. ఇక్కడ వీళ్ళేమో అడ్వాన్స్ అయిపోతున్నారు, వీళ్ళేమో వెనకబడిపోతున్నారు. సో అక్కడ సిచ్యువేషన్ ఏం జరుగుతుందో వీళ్ళకి తెలియట్లేదు, వాళ్ళకి తెలుస్తుంది. పాపం మంచి చెడు తెలియని వాళ్ళేమో అన్నీ తెలుసుకుంటున్నారు. వీళ్ళు ఎవరైతే వెనకాల పడిపోయి ఉన్నారో, మంచి చెడు తెలిసి ఉన్నారో, వాళ్ళకి వీళ్ళేం చేస్తున్నారో తెలియట్లేదు. సో ఇక్కడ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. అట్లీస్ట్ మీరన్నా అప్డేట్ అవ్వండి, మీ పిల్లలన్నా ఆపండి, కొంచెం మీరు తెలుసుకునేంతవరకు. వాళ్ళని తెలుసుకోనివ్వకుండా ఆపొద్దు, ఆపాలి అని కాదు, బట్ డెఫినెట్లీ మీరు తెలుసుకోండి అనేదే ఇక్కడ అసలైన పాయింట్. సో ఇలాంటి పాయింట్లు ఇంకా ఇంకో రెండు మూడు తప్పకుండా చూద్దాం. ఒకటి, ఫస్ట్ సెయింగ్ నో విత్ రీజన్ అనేది రెండో పాయింట్. అండ్ మూడోది, లెట్స్ అప్డేట్. ఈ మూడింటిని ఒకసారి గుర్తుపెట్టుకోరు, ఒక చిన్న బ్రేక్ తీసుకొని వస్తాం. లెట్ మీ టేక్ అ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. సో ఎస్, పేరెంటింగ్లో కరెక్ట్ చేసుకోవాల్సిన కొన్ని చిన్న చిన్న టిప్స్ నేర్చుకుంటున్నారు కదా, నేర్చుకోవాలి. ఏంది 24 గంటలు మనం ఏం టిప్స్ నేర్చుకుంటాం? ఇగో, చర్మం మంచిగా ఉండాలంటే ఇది వాడాలి, ముక్కు మంచిగా కావాలంటే ఇది వాడాలి, సర్ది తగ్గాలంటే అది చేయాలి, సన్నగా అవ్వాలంటే ఇది చేయాలి. ఇవి చూడడానికి మహా ఇంట్రెస్ట్. చిన్న చిన్న సర్వేలు చేసినప్పుడు యూట్యూబ్లో ఎక్కువగా ఇలాంటి వీడియోసే చూస్తున్నారు ఆడవాళ్ళు అన్నది ఒక చిన్న విషయం బయటకు వచ్చింది. బట్ ఇవి కాదు నేర్చుకోవాల్సింది, ఇవి ఇవి మాత్రం తప్పకుండా నేర్చుకోవాలి. ప్లీజ్ లిజన్. సో పేరెంటింగ్లో ఈ 3, ముఖ్యంగా ఈ 3 ఇందాక మనం చెప్పుకున్నది, డెఫినెట్లీ అప్కమింగ్ పేరెంట్స్కి, ఇప్పుడున్న పేరెంట్స్కి, పిల్లలు కొంచెం ఎదుగుతున్నారు ఇంకా స్కూల్ నుంచి కాలేజ్, కాలేజ్ నుంచి పెళ్ళి లోపు వరకు కూడా మన బాధ్యత, తల్లిదండ్రి బాధ్యత. చక్కగా పెంచితే చక్కగా ఉంటారు. సో వాళ్ళకి ఇంకా ఎలాంటి పాయింట్స్ ఇంపార్టెంట్ అంటారు అంటే, ఇప్పుడు వరకు మనం మాట్లాడుకునేవి చిన్నపిల్లల గురించి, చిన్నపిల్లల తల్లులు తండ్రులు కానీ ఈ 3 పాయింట్స్ని తప్పకుండా పేస్ చేయాలి. సో దీని తర్వాత మూవింగ్ ఆన్ టు, మనం ఇందాక మాట్లాడుకుంటున్నాం మొబైల్లు, బాగా చిన్న ఉన్నప్పటి నుంచే మొబైల్లు, మరి ఈ సోషల్ మీడియా మొబైల్ దీనివల్ల ఎలాంటి క్వాజెస్ ఉన్నాయంట? మీరు కొంచెం ముందుకు వెళ్ళమన్నారు కానీ నేను ఇక్కడే స్టార్ట్. నో ప్రాబ్లం. ఏమంటే, వాళ్ళు తినట్లేదు అని మొబైల్ పెట్టి చూపిస్తున్నాం. సో వాళ్ళు ఇంకా రేపొద్దున్న తినటానికి అది ఉంటేనే మేము తింటామని ఎలా తయారు, ఒక 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ తర్వాత పేరెంట్స్ మన దగ్గరికి వస్తున్నారు కౌన్సిలింగ్కి. ఇప్పుడు ఏం చేయమంటారు మేడం అంటే, ఇప్పుడు మొబైల్ తీసేయడానికి మేము ఏం చేయాలి? మొత్తం మొక్క పెంచేసి ఏం చేయాలి అన్నట్టు ఉంటుంది. సో వాళ్ళకి పర్వాలేదు, కొంచెం ఒక 1.5-2 ఇయర్స్ నుంచి మనము ఏజ్లో మనము పాటీ ట్రైనింగ్ చేపిస్తాం. అది బాత్రూము, ఇది బెడ్రూము, ఇక్కడే పడుకుంటాం, ఇక్కడ తింటాం, ఇక్కడ. సో పిల్లలకి అర్థం కాదు అని మనం అనుకుంటాం. వాళ్ళు పసి తన నుంచే, అంటే మీరు ఇంకా చాలా చిన్నపిల్లలు, యాక్చువల్లీ చిన్నపిల్లలు పాకుతూ ఉంటారు చూడండి, ఆ పాకే ఏజ్ నుంచి తల తిప్పి మనం చూస్తారు. అవును, ఏంటి మనం ఆమోదిస్తున్నామా ముందుకు వెళ్ళడానికి, మన ఆగమని చెప్తున్నామా అని మన కంటి సైగల్కి వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ట్రూ. సో వాళ్ళు అక్కడి నుంచి మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తోటి వాళ్ళ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవడానికి స్టార్ట్ చేస్తారు. మన కళ్ళల్లో ఎస్ నో కనిపించేస్తాయి వాళ్ళకి, గ్రాంటెడ్నెస్ ఆర్ నాట్. సో అంత కీన్గా వాళ్ళు మన అబ్జర్వ్ చేస్తున్నారనే పాయింట్ తల్లిదండ్రులు అబ్జర్వ్ చేయగలిగితే కనుక, మన ప్రతి కదలిక వాళ్ళకి
ఒక ఇండికేషన్ ఇస్తుంది. వండర్ఫుల్. ఇప్పుడు ఒక పర్లేదులే చిన్నపిల్లాడు వాడికి తెలీదు అంటారు, ఎప్పుడు తెలుసుకుంటాడు? మరే నేను 3 నెలల పిల్లలు వాళ్ళకి ఇప్పుడు మాట్లాడుతుంటే, మనం తల్లి దగ్గరికి తీసుకుని పాలిస్తూ ఉండి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చక్కగా వింటారు. చాలామందికి అంటే అదొక రొటీన్. ఏమంటారంటే ఇప్పుడు మనకి సెషన్స్ పెడుతున్నారు ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అని. అసలు దట్ ఈస్ నాట్ ఎన్ ఆర్ట్, ఇట్ ఈస్ అ ఇన్బిల్ట్ని రావాలి. అంటే మనము ఇలా పేరెంట్స్ జనరేషన్స్లో అబ్జర్వ్ చేస్తే కనుక అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈ ఇప్పుడు వస్తున్న వాళ్ళు మీరు అన్నట్టు మొబైల్ అడిక్షన్, ఏ సైట్స్ చూస్తున్నాడో తెలియట్లేదు అని చెప్పి. సో ఆ మొబైల్ అనేది చేతికి ఇచ్చేటప్పుడు లాంగ్ రన్లో ఆలోచించాలి. ఇప్పుడు ఎందుకంటే మీరు ఇందాక అన్నట్టు పేరెంట్స్ అప్గ్రేడ్ అవ్వట్లేదు. పిల్లలు ఇక్కడ ఈ యాప్ ఉంది, ఆ యాప్ ఉంది, లేకపోతే ఈ సైట్ ఉంది, ఆ సైట్ ఉంది అని చెప్పుకోడు. ఎందుకంటే అమ్మ మేమొట్టి సైకాలజీనే, మాకు కాంటాక్ట్లో సైక్యాట్రిస్ట్స్ ఉంటారు. మేము కొన్ని కేసులు డీల్ చేయలేకపోతే వీఆర్ రిఫరింగ్ దెమ్. 13-14 ఇయర్స్ పిల్లలతోటి చాలా టఫ్గా ఉంటుంది పాపం పేరెంట్స్కి. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే కొన్నాళ్ళు చెప్పరు బయటకి, అది ముదిరిపోయి వాళ్ళు హ్యాండిల్ చేయలేని స్థితిలో ఇక్కడికి తీసుకొస్తున్నారు. సో నిన్ననే ఒక ఫ్రెండ్తో మాట్లాడుతుంటే ముందు ముందు సిగరెట్కి నేను ఆల్కహాల్కి ఇప్పుడు అడిక్షన్ డి అడిక్షన్ సెంటర్స్ ఉన్నట్టు మొబైల్కి కూడా వస్తాయేమో అని చెప్పి అనుకునే స్థితి వచ్చేసింది. ఎందుకంటే ఆల్కహాల్కి నేను దీనికి కనీసం డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, వీళ్ళు డబ్బులు లేక ఆగిపోవాల్సి వస్తుంది. మొబైల్ అనుకోండి ఇంట్లో మొత్తం వైఫై ఫ్రీ, అన్నీ ఫ్రీ, మొబైల్ డేటా ఫ్రీ. పొద్దున్న లేచిన దగ్గర నుంచి అందరి చేతుల్లోనూ అవే. అయితే కనీసం మేము ఏంటంటే పేరెంట్స్ని మీట్ అయినప్పుడు వాళ్ళు స్కూల్కి వెళ్ళేదాకా పట్టుకోకండి, వాళ్ళని పడుకోబెట్టేదాకా పట్టుకోకండి, ఆ టైం మీరు తీసుకోండి. ఎప్పుడు మీ చేతిలో ఉంటే మీరు చూస్తున్నారు, మేము చేస్తే తప్పేంటి, మాకెందుకు ఇవ్వరు? టైం పెట్టండి, కొంచెం టైం బౌండ్ ఇవ్వండి, ఆ టైం లోపల అంతవరకు చూడు, ఏం చూస్తున్నావో నా పక్కన కూర్చొని చూడు. సో ఇలాంటివి కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే, ఎందుకంటే చాలా కేసులు వీటిల్లోనే వస్తున్నాయమ్మా. ఈవెన్ వెన్ వీఆర్ గోయింగ్ టు మీట్, స్కూల్లో పిల్లల్ని మీట్ అవుతుంటే టీచర్స్ వస్తున్నారు, మేడం వీడు మొబైల్కి అడిక్ట్ అయిపోయాడు ఏం చేయమంటారు. వాళ్ళకి తెలియంది ఏంటి అంటే మనం చెప్తే మన మీద కోపం వచ్చేది వాళ్ళకి అర్థం కాంది ఏంటంటే అది మనం వేసిన విత్తనమే. ట్రూ. సో మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే మొదటి నుంచి మనకు ఒక ముందు మనకి క్రమశిక్షణ ఉండాలి. ఈ టైం నుంచి ఈ టైం ఇది అని పక్కాగా పెట్ట. డెఫినెట్లీ ఫోన్ ఇవ్వండి, వాడనివ్వండి, చూడనివ్వండి, అన్నీ ఓకే. ఎందుకంటే అందరూ అప్డేట్ అయిపోతుంటే వీళ్ళు వెనక పడిపోతారన్న ఒక బాధ ఏదో మనకు ఉంటుంది కాబట్టి. బట్ డెఫినెట్లీ వాళ్ళు ఏం చేస్తున్నారో మీరు తెలుసుకోండి, వాళ్ళని వాళ్ళతో ఏం చేయించాలో మీరే ముందు ప్లాన్లో ఉండండి, దాని తర్వాత వాళ్ళతో చేయించండి. వాళ్ళు ఒకవేళ కరెక్ట్గా వెళ్తున్నట్టయితే ఊరుకోండి, మళ్ళీ ఇదే చేయండి అదే చేయండి అని చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు తప్పుగా వెళ్తుంటే ఇమీడియట్గా ఆపండి. అప్పుడే మొత్తం అడిక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పుడేం చేయాలి మేడం అని వస్తే ఎవరు ఏం చేయలేరు అనేది మీరు చెప్పాలనుకున్న పాయింట్. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులు చూస్తున్న వాళ్ళు అనుకుంటుండ్రు, ఇప్పుడు ఇదంతా అయిపోయిందమ్మా, ఎప్పటి నుంచో అలవాటు పడిపోయినరు, ఇప్పుడు ఏం చేయాలో అర్థమైతలే, మాకు తలకాయ నొప్పి లేస్తుంది పిల్లలతో అనుకునేటోళ్ళు చాలా. ఇప్పుడు తల్లిదండ్రులు అంటే కొంచెం వాళ్ళతో బోర్డ్ గేమ్స్ ఆడచ్చు, వాళ్ళతో అవుటింగ్కి వెళ్ళచ్చు. అవుటింగ్ అంటే ప్రతిసారి పిజ్జా సెంటర్కో లేకపోతే పెద్ద షాపింగ్ మాల్కో అవసరం లేదు, దగ్గరలో ఎక్కడైనా పార్క్ ఉంటే కాసేపు ఆడించుకోవచ్చు. తర్వాత వాళ్ళతో బుక్స్ చదివించండి. మేము ఎక్కువ సలహా ఇచ్చేది ఏంటంటే బుక్స్ చదివి, బుక్స్ ఏమవుతుందంటే చదువుతూ ఉంటే క్రియేటివిటీ డెవలప్ అవుతుంది, ఇమాజినరీ పవర్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఎవరో తీసిన సినిమా ఆల్రెడీ చూసిన దానికంటే, ఎవరో తీసేసిన సీరియల్ చూసిన దానికంటే ఈ బుక్ రీడింగ్లో ఏమవుతుంది అంటే వీళ్ళ ఇమాజినేషన్ క్రియేషన్ పెరగడమే కాక ఆ కొత్త పదాలు ఏదైతే వస్తాయి, మాండలికాలు, పదాలు, స్లాంగ్స్, తర్వాత ప్రొనౌన్సేషన్స్, చిన్నదో పెద్దదో తెలుగు పుస్తకమో ఇంగ్లీష్ పుస్తకమో ఆ తల్లిదండ్రుల
చదువుని బట్టి వాటిని బట్టి నైట్ టైం కంపల్సరీ ఒక హాఫ్ అన్ అవర్ పడుకునే ముందు ఓ బుక్ చదివించడం, లేకపోతే కూర్చొని బుక్. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ అంటే ఎడ్యుకేటెడ్ వాళ్ళని కలుస్తున్నప్పుడు బుక్స్ కొనిచ్చి, అంటే ఆల్రెడీ హాబీ డెవలప్ చేసి బుక్స్ కొనిచ్చి రివ్యూస్ రాయిస్తున్నారు. నువ్వు ఐడియా బుక్ రివ్యూ రాయి, నీకు ఏమనిపించిందో రాయి అనేటప్పటికి ఆ బుక్లో భావం వీళ్ళ మనసుల్లో చాలా బాగా. ఇప్పుడు మనం స్టార్టింగ్లో అనుకున్నాం మోరల్ సైన్స్ వెళ్ళిపోయింది అని, సో ఆ మోరల్స్ మళ్ళీ వీళ్ళల్లో నాటుకునే అవకాశం వస్తుందన్నమాట. వండర్ఫుల్ పాయింట్, నోట్ దిస్ పాయింట్ అగైన్ అండ్ అగైన్. చాలామంది తల్లిదండ్రులు చేయాల్సిన పని ఇదే. ఒక పుస్తకం ఇచ్చిపోతే చదివిండా లేదా మనకెందుకు ఇచ్చిపోయినామా లేదా అనేదే మన బాధ్యత అనే వరకు మనం చూసుకుంటున్నాం. మనం పైసలు పెట్టి కొన్నామా తీసుకొచ్చి ఇచ్చినామా అంటే వాడికి ఒక పుస్తకం ఇచ్చే వరకు మన బాధ్యత కూసబెట్టి చదివించడం మన వల్ల కాదు అని అనుకోకండి. గివ్ దమ్ అ టాస్క్, నువ్వు ఇది చదివిన తర్వాత దాని రివ్యూ రాయి, దాని రివ్యూని బట్టి ఐల్ గివ్ యూ చాక్లెట్ ఆర్ సంథింగ్ ఎల్స్, ఇలాంటివి ఓకే, లేదంటే అవుటింగ్ పోదాం ఇలాంటివి ఓకే. ఇలాంటి వాటితో ఎంగేజ్ చేస్తే మిగతా వాటిలో దేంట్లో అయితే అవసరం లేదో దాంట్లో ఎంగేజ్ అవ్వరు. ఇప్పుడు ప్రతిదానికి అనమాట, ఇలా మనం స్కూల్లో 8 అవర్స్ ఉంటారు, నిద్రపోయే అవర్స్ తీసేసినా వాళ్ళ మనతో ఉండే టైం ఉంటుంది. సో ఆ టైంని మనం డివైడ్ చేసుకుని మొబైల్ ఎంతసేపు ఇవ్వచ్చు, ఏం చూడొచ్చు, టీవీ కలిసి చూడండి అందరూ, బోల్డ్ షోస్ కలిసి చూసే షోస్. సో అలాంటి ఒక హ్యాబిట్ ఇంప్రూవ్ చేసుకుంటే ఇంట్లో అలవాటుగా చేయాలన్నమాట. ప్లస్ నేను ఇంకొకటి చెప్తున్నాం బాగా, డిన్నర్ కంపల్సరీ కలిసి చేయండి ఫ్యామిలీ. ఎస్, మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఏమవుతుందంటే ఫాదర్ టైంకి వస్తారు, అట్లీస్ట్ పిల్లలు వెయిట్ చేస్తున్నారు అని. తర్వాత మొత్తం కూర్చున్నప్పుడు మీరు మొత్తం పొద్దున్న నుంచి పరిగెత్తుంటారు అందరూ. సో మీ స్కూల్లో ఏమైంది, మీ కాలేజీలో ఏమైంది, మా ఆఫీస్లో ఇలా అయింది, ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఇలాంటివి జరుగుతున్నాయి, ఇలాంటి టాక్స్ ఉంటాయి అని చెప్పి పిల్లల్ని చెప్పకనే చెప్పడం తోటి ఎడ్యుకేట్ అవుతారు. ముఖ్యంగా డిన్నర్ టైం అనేది ఒక జాయ్ఫుల్ టైంగా వాళ్ళకి కనిపించేలా చేస్తే డెఫినెట్లీ అట్లీస్ట్ ఆ టైంలో దెల్ కమ్ అవుట్ రైట్ వాళ్ళతో ఏం జరుగుతుందని. తర్వాత పిల్లల్ని ఏమంటామంటే టైం దొరికినప్పుడు కిచెన్లోకి పిలిచి అమ్మకి కాస్త సాయం చేయి. అది ఎక్కడి నుంచి రావాలి, ఆ అమ్మ నాన్నలో సఖ్యతతో రావాలి. ఇప్పుడు ఏమంటది, నాన్న బా ఊరుకోవే చిన్నోడు వదిలేసాయి లేదు, అసలు నాన్న కిచెన్లో అడుగు పెట్టరు, నాన్నలు కూడా పెట్టాలి, అమ్మ కాలం మారిపోయిందా. సో అంటే ఇంకా ఉన్నారు, మారిన వాళ్ళు చాలామంది ఉండగా మారిన వాళ్ళు కూడా అంతే ఉన్నారు. సో ఏంటంటే పిల్లలు, ఇంకొక పెద్ద విషయం ఏంటంటే మనం ఎంత చెప్పినా వినలేదు వినలేదు అంటాం, కానీ మనం చేస్తే వాళ్ళు చూసి నేర్చుకుంటారు. ఎస్, ఫస్ట్ అది మనలో ఉండాలన్నమాట. ఏమంటామంటే వాళ్ళు ఆచరించరు అనుసరిస్తారు అంటాం. అది ఆవు చేలో మేస్తే దూడగట్టును మేస్తుందా అంటారు. ఎస్, సామెత కూడా చూసినరా, ఇది ఎప్పటి నుంచో వస్తుంది, కానీ మనం ఏవి కావాలో అవి తీసుకోవట్లేదు అనమాట, అవసరం లేనివన్నీ తీసేసుకుంటాం. ట్రూ, ఇట్స్ అ నైస్ పాయింట్. ఇట్లాంటి పాయింట్స్ ఈ ఇప్పుడు వరకు మీరు మాట్లాడింది నిజంగా మనసు పెట్టి విన్నట్టయితే తల్లిదండ్రులు డెఫినెట్లీ వాళ్ళ పేరెంటింగ్లో చేంజ్ వస్తుంది, రావాలి తప్పకుండా. దాన్ని మీరు మీ లైఫ్లో పేస్ చేసుకుంటూ పోతే తప్పకుండా మంచి రిజల్ట్ ఉంటుంది, అన్డౌటెడ్లీ ఉంటుంది. మీ పిల్లలు చాలా బాగా పెరుగుతారు, ఆలోచించండి. అండ్ మూవింగ్ ఆన్, పిల్లలు చిన్న ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు కొన్ని తీసుకుంటే సరిపోతుంది. బట్ వెరీ టిపికల్ ఏజ్ ఇంటర్మీడియట్, ఒక్కసారి 10th దాటి ఇంటర్మీడియట్ డిగ్రీ ఆ టైం అంటే డిగ్రీ ఎండింగ్ వరకు కొంచెం సెన్సెస్ పనిచేస్తుంటాయి మనకి, బట్ ఆ మధ్యలో ఉన్న ఏజ్ మాత్రం ఎస్, నేను కూడా ఆ ఏజ్ని దాటొచ్చిన కాబట్టి ఐ నో, కొంచెం ఎక్స్పీరియన్స్ చేసినట్టు గుర్తుంది నాకు, ఐ నో ఇట్. సో ఆ ఏజ్లో అమ్మాయిలే కానీ అబ్బాయిలే కానీ, ముఖ్యంగా అమ్మాయిలు తీసుకుంటే వీళ్ళకి రకరకాల చేంజెస్ అవుతూ ఉంటాయి, అది ఫిజికల్గానే కానీ ఇమోషనల్గానే కానీ ఏ విధంగా అయినా. ఈ చేంజెస్ వల్ల వస్తున్న గడబడు అది, లేకపోతే అది ఏందో అర్థం కాదు ఆ టైంలో, బట్ చాలా కన్ఫ్యూజన్లో ఒక ఊపులో అసలు ప్రపంచంలో మనమే టాప్ అన్న ఆలోచనతో అట్లే బతుకుతూ ఉంటారు ఆ టైంలో. సో ఆ టైంని తల్లిదండ్రులు ఎట్లా తీసుకోవాలి, పిల్లలు ఎట్లా ఆలోచించాలంటారు అంటే, ఇక్కడ మన ఆల్రెడీ పునాది వేసి ఉంటే కనుక అదే లైన్లో ఉంటారు. సో చెప్పలేదనుకోండి మీరు అన్న లైన్లోకి వెళ్ళిపోతారు.
వాళ్ళకి హార్మోనల్ చేంజెస్ వస్తూ ఉంటాయి, ప్లస్ ఎప్పటికప్పుడు బయట అట్రాక్షన్స్ చాలా ఎక్కువైపోయినాయి. ట్రూ. ఏదో పాత రోజుల్లో చెప్పేవారు భారతంలో అర్జునుడు వానచినుకుల మధ్యలో నుంచి వెళ్ళాడు, అలాగా ఇప్పుడు పిల్లలు నిజంగా చాలా మెచ్చుకోవాలి ఒక రకంగా. ఎలా అంటే ఇన్ని అట్రాక్షన్స్ మధ్యలోంచి, ఈ డిస్ట్రాక్షన్స్ మధ్యలోంచి వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటూ వాళ్ళ గమ్యం చేరడం అనేది చాలా చాలా కష్టమైన పని. సో దానికి కంపల్సరీ సపోర్ట్ పేరెంట్స్. ఏమంటే ఎదిగిన పిల్లవాడిని ఫ్రెండ్లా చూడమంటారు. సో అప్పుడు కూడా షేర్ చేయమనాలి, ఎక్కడికి వెళ్తున్నావు షేర్ చేయి. కొన్ని విషయాలు వాళ్ళు ఏదైనా ఫస్ట్ టైం చేశారనుకోండి, సంథింగ్ లైక్ ఫ్రెండ్స్తో ఒక అవుటింగ్ వెళ్ళినప్పుడు అది శృతి మించకపోతే వెళ్ళి వచ్చి చెప్పుకునేలా ఉంటే ఇట్స్ ఓకే. అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది, ఒక స్ప్రింగ్ని నొక్కి పెట్టామనుకోండి అది బౌన్స్ బ్యాక్ అవుతుంది. సో నువ్వు దేని మీద ఫోకస్ చేసి అట్లే అటు వెళ్ళకు అటు వెళ్ళకు అటు వెళ్ళకు అన్నారు అనుకో. సో వెళ్ళనివ్వాలి, మంచి చెడు చెప్పాలి. అలాగే మంచి చెడు రెండు తెలియాలి తెలియాలి, కానీ అందులో అట్ ద సేమ్ టైం మనమే చేయాలనేది కూడా తెలియాలి తెలియాలి. రైట్. అది 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 మెయిన్ మెయిన్ డిపెండెన్స్ ఆన్ పేరెంట్స్. ఒక పిల్లాడు ఇంట్లో ఉండలేని పరిస్థితి అంటే, అంటే ఏదో కీప్ ఆన్ సేయింగ్ వన్ థింగ్, చదవరా చదవరా, లేకపోతే నువ్వు అది చేసావు అది చేసావు, మళ్ళీ చేయకు మళ్ళీ చేయకు. సో దే కీప్ ఆన్ ఇంపోజింగ్ సంథింగ్ అనమాట. ఇబ్బంది పెట్టేసేసరికి సఫకేటింగ్గా ఫీల్ అయిపోయి వాడు ఎక్కువ ఫ్రెండ్స్తో ఉండడు. ఇక్కడ సంతోషం లేదు అక్కడే సంతోషం ఉంది, ఇక్కడ నుంచి తప్పించుకుందామా అన్న ఫీలింగ్ ఫీలింగ్ ఉంటుంది. సో వాళ్ళకి ఈ ఏజ్లో దీన్ని ఎంజాయ్ చేయి, ఆ ఏజ్లో అది ఉండాలి. ఫోకస్ చూపించాలన్నమాట. ఆ ఫోకస్ ఇప్పుడు ఇప్పుడు ఓకే ఈ మార్క్స్తో ఇక్కడ ఉన్నావు, లేదు ఈ ఈ చదువుతో ఇక్కడ ఉన్నావు, వాట్ యు వాంట్ టు బీ. చిన్నగా మనం ఇందాక అనుకున్నాం ఒక డిన్నర్ టైం అని, ఆడపిల్లలు టీనేజ్లోకి వచ్చిన ఆడపిల్లలైనా ఎలా అయిపోతుందంటే ఎవరికి వాళ్ళు ఇలా కంచం పెట్టుకుని తినే, హాల్లో కూర్చొని టీవీలు చూస్తూ తినే స్టేజ్ నుంచి ఎవరి మొబైల్ వాళ్ళు పెట్టుకుని కంచం పెట్టుకుని తినే స్టేజ్ వచ్చింది. సో ఈ ఎక్కడ మనం మార్చుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య ఒక కౌన్సిలింగ్కి వచ్చారు ఒక 15 ఏళ్ళ పిల్ల, ప్రేమ లేదండి మా పట్ల బాధ్యత లేదండి. సారీ టు సే దిస్, ఆ ఏజ్లో మీరు ఎలా ఉన్నారు ఒక్కసారి మీరు రివ్యూ బ్యాక్ చేసుకోండి అనేసరికి పాప ఆయన ఆలోచనలో పడ్డారు. వాళ్ళ నుంచి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం, వాళ్ళు ఎలా ఎంతవరకు ఉండాలో గైడ్ చేసుకుంటూ, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళ ఫ్రెండ్స్తో ఇంటరాక్ట్ చేయడము, ఇక్కడ పార్టీ అంటే ఒకసారి వదిలిపెట్టిన ఒకసారి ఇంటికి రమ్మనండి అనడం, ఇలాంటివి కొన్ని మనం మారి పిల్లలు పేరెంట్స్ అంటే పేయింగ్ రెంట్స్ అనే కాకుండా ఇంటరాక్టివ్. ఇప్పుడు ఇప్పుడు వీళ్ళతో మాట్లాడుతూ ఉన్నారనుకో, నాన్నకేం తెలీదు అమ్మకేం తెలీదు, మీరు కూడా అప్గ్రేడ్ చేసుకోండి నాలెడ్జ్ బయట ప్రపంచం. ఇప్పుడు ఒక సీరియల్స్ చూడడము లేకపోతే ఇవి చూడడమే కాదు కదా, షాపింగే కాదు కదా. ఇప్పుడు జనరలీ ఎలా ఉంటుందంటే వీళ్ళు ఎదిగిపోయిన తర్వాత మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, మీ అమ్మాయి ఎక్కడుంది, మీ అమ్మాయి ఏం చేస్తోంది అంటే మనం తలదించుకోకూడదు. ఆ రోజు చెప్పుకోవడానికి ఇబ్బంది పడకూడదు, ఎందుకంటే ఒక స్థాయి వరకు మన అనేది ఉంటుంది. ఒక స్థాయి దాటిపోయిన తర్వాత పిల్లలే ప్రపంచం అయిపోతుంది, ఆ పిల్లల ఎదుగుదల అచీవ్మెంట్ మాత్రమే మన లైఫ్ అనుకుంటాం. సో మీరు గర్వంగా చెప్పుకోవాలంటే యాజ్ అ పేరెంట్ మీరు ఏం చేశారు, మీరు ఏం చేస్తున్నారు, దిస్ ఈజ్ అ క్వశ్చన్ ఎవరికి వాళ్ళు ఇంటర్నల్గా చేసుకోవాలి. నిజంగా అంటే మీరు చెప్తున్న దాంట్లో అండర్లైన్ చేసుకోవాల్సిన విషయాలు నిజంగా చాలా చాలా ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఇందాక మీరు చెప్పినట్టుగా అన్నీ ఇచ్చేయడము తప్పే, ఏది ఇవ్వకుండా ఆపేయడము తప్పే. ఈ రెండిట్లో బ్యాలెన్స్ వచ్చినప్పుడు తల్లిదండ్రులు కరెక్ట్ పేరెంట్స్ అవుతారు. ఒక్కసారి ఆలోచించండి, పేరెంట్స్ అంటే పే రెంట్ కావద్దు అనేది ఇక్కడ సెంటెన్స్. వండర్ఫుల్, చాలా మంచి సెంటెన్స్ చెప్పినారు. అండ్ ఎస్, మీతో మాట్లాడాల్సినవి ఇంకా చాలా 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 ఉన్నాయి, బట్ మన టైం మాత్రం చాలా తక్కువ కాబట్టి మనకిచ్చిన 1 hour ఎట్లా గడిచిపోయిందో నాకు అర్థం కావట్లేదు. బట్ చాలా చాలా నోట్ చేసుకోవాల్సిన విషయాలు మీరు నోట్ చేసుకోవాలి ప్లీజ్. ఈ విధంగా కొంచెం, ఈ విధంగానే కాదు దీంట్లో కూడా ఇంకొంచెం అప్డేట్ అయినా పర్లేదు, సో ఈ విధంగా కొంచెం మీరు కాన్సన్ట్రేట్ చేస్తే తల్లిదండ్రులు ముఖ్యంగా వాళ్ళ మీ మీ పిల్లలందరూ కూడా చాలా బాగుంటారు. మీరు వచ్చినందుకు, చాలా విషయాలు చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్లీ మనం మళ్ళీ కలుద్దాం, ఇంకా ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం వాళ్ళతో కలిసి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అది లెక్క చూసారు కదా,
చాలా చాలా మంచి మంచి విషయాలు ఒక్కొక్క చెప్పిన కదా డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ వ్యక్తులు మాట్లాడుతూ ఉంటే మనం ఎంతో నేర్చుకోవచ్చు జీవితంలో. నేనైతే నేర్చుకుంటున్నా, మీరు నేర్చుకుంటున్నారా? మిస్ అయిపోవద్దు, తప్పకుండా చూస్తూనే ఉండాలి. డీడీ యాదగిరి.